హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆయుష్మాన్ భారత్ యోజన సంబంధించిన ఏదైతే హెల్త్ కార్డు ఉందో దాన్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ యోజనకు సంబంధించిన ప్రభుత్వం తరపు నుండి ఒక కొత్త పోర్టల్ అయితే లాంచ్ చేయబడింది. సో ఈ పోర్టల్ ద్వారానే మనం ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన ఏదైతే 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించే కార్డు ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను మీకు ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆయుష్మాన్ భారత్ యోజనకు సంబంధించిన హెల్త్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఈ పోర్టల్లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు పేజ్లోకి అయితే రిడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ లాగిన్ యాస్ లో బెనిఫిషియరీని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ మొబైల్ నంబర్ తో అయితే మీ కార్డ్ని అప్లై చేసుకున్నారో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో స్కీమ్ టైప్ లో PMJAY అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్ స్కీమ్ లో కూడా PMJAY ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెర్చ్ బై లో మనం మన ఆయుష్మాన్ కార్డ్ ని దేని ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. సో దీనిలో మనకు చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో ఫ్యామిలీ ఐడి, ఆధార్ నంబర్, నేమ్, లొకేషన్ రూరల్, లొకేషన్ అర్బన్, అదేవిధంగా PMJAY. సో దీనిలో మనం ఆధార్ కార్డ్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ నంబర్ దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన ఆయుష్మాన్ కార్డ్ తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ఆయుష్మాన్ కార్డ్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీనిలోనే మనకు మన ఫ్యామిలీ ఐడి, దానితో పాటు మన అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దానితో పాటు ఇక్కడ కింద చూస్తే మనకు లిస్ట్ లో మన ఫ్యామిలీ పర్సన్స్ లో ఎవరెవరి ఆయుష్మాన్ కార్డ్ యాక్టివ్ లో ఉందో అన్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఎవరి ఆయుష్మాన్ కార్డ్ అయితే యాక్టివ్ లో ఉందో వాళ్ళ ఈకేవైసీ స్టేటస్ అయితే వెరిఫైడ్, అదే విధంగా కాస్ట్ స్టేటస్ అయితే అప్రూవ్ అని చూపిస్తుంది. అదే విధంగా మన ఫ్యామిలీ పర్సన్స్ లో ఎవరి ఆయుష్మాన్ కార్డ్ ఇంకా యాక్టివ్ కాలేదో వాళ్ళ ఈకేవీ స్టేటస్ దగ్గర అన్ ఐడెంటిఫైడ్ చూపిస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకుంటే ఆయుష్మాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో దాని మీద కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వీడియో చేశాను. సో దానికి సంబంధించిన లింక్ మీకు పైన ఈ బటన్ అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. అక్కడ నుంచి చూసి మీరు ఎవరికైతే మీ ఫ్యామిలీ మెంబర్ లో ఆయుష్మాన్ కార్డ్ లేదో వాళ్ళ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనిలో మనం ఆయుష్మాన్ కార్డ్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ యాక్షన్ సెక్షన్ లో మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఎవరి కార్డ్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు అథెంటికేషన్ కోసం అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కన్సెంట్ అడుగుతుంది. సో ఇక్కడ కన్సెంట్ ని అలో చేయాలి. దాని తర్వాత మనం ఆధార్ అథెంటికేషన్ ని ఏ విధంగా పూర్తి చేయాలనుకుంటున్నాము దానికి సంబంధించిన ఆప్షన్ ని చూస్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో ఈజీ ఆప్షన్ అయితే ఆధార్ ఓటీపీ. ఆధార్ ఓటీపీని సెట్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత మనం ఏ నెంబర్ తో అయితే వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యామో దానిపై కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోవాలి. అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోగానే సో ఇక్కడ మనకు ఆయుష్మాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దానితో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరి ఆయుష్మాన్ కార్డ్ యాక్టివ్ లో ఉంది వాళ్ళందరి ఆప్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. సో దీనిలో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరి ఆయుష్మాన్ కార్డ్ ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. లేదా మనం ఒకరి ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ టిక్ చేసుకుని ఆ ఒక్క ఆయుష్మాన్ కార్డ్ ని కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ ని టిక్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రతి ఒక్కరి ఆయుష్మాన్ కార్డు కూడా ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది. సో దాని తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మన కార్డ్స్ అనేవి సక్సెస్ PDF రూపంలో అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆయుష్మాన్ కార్డ్ ని PDF రూపంలో చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని దీన్ని యూస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.